జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గం అనేది ఎక్కడున్న నేలపైకి దించుదాం. గగనమెంత ఉరిమినా గిరికి చలనముండు, గంగ పొంగి పొరలినా నేల భీతి చెందున, ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని వంచుదాం, స్వర్గం అనేది ఎక్కడున్న నేలపైకి దించుదాం. అందరికీ నమస్కారం అమ్మా, నా పేరు అంకమ్మ. అందరికీ నమస్కారం, నా పేరు ధనమ్మ. అందరికీ నమస్కారం, నా పేరు విజయమ్మ. అందరికీ నమస్కారం, నా పేరు చందమ్మ. అందరికీ నమస్కారం, నా పేరు రానమ్మ. అందరికీ నమస్కారం, నా పేరు సుహర్లత. అందరికీ నమస్కారం, నా పేరు చందమ్మ. ధనమ్మ, విజయమ్మ, చందమ్మ, వేసవి దిక్కులు మంటలు చేసుకోమని చెప్పాను కదా, చేసుకున్నారా? మరి ఇప్పుడు తర్వాత ఏం చేస్తారు? ఎరువులు వేసుకుంటాం. ఎరువులు, రసాయన ఎరువులు వాడొద్దమ్మా. ఘనజీవామృతం తయారు చేసి చూపిస్తాను. ఎలా తయారు చేసుకో చెప్పాను కదా, అది ఘనజీవామృతం వేసుకోవడం వల్ల దిక్కులో మీకు భూసారం పెరిగి ఖర్చు తగ్గుతుంది. ఏ అమ్మా, సరే నా గణజీవం తయారు చేసుకుందామా? చేసుకుందాం. సరే వెళ్దాం, పదండి. ఏ అమ్మా, మనం ఘనజీవామృతం తయారు చేసుకోవాలనుకున్నాం కదా, ఆ ఘనజీవామృతానికి కావలసిన పదార్థాలు ఏందో చూద్దాం. పప్పు దినుసుల పిండి 2 కేజీలు, బెల్లం 2 కేజీలు, పేడ 20 కేజీలు, గుప్పెడు పుట్టమట్టి, ఆవు మాత్రం తగినంత. కావలసిన పదార్థాలు చూశారు కదమ్మా, ఇంకా తయారు చేసే విధానం ఏ విధంగా చూద్దాం. ముందుగా ఆవు పేడని గోతం మీద వేసుకొని పలచగా పంచుకోవాలి. ఈ 2 కేజీ బెల్లాన్ని ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలపండి. ఇప్పుడు బెల్లం వేసి 2 కేజీలు బెల్లం వేసి బాగా కలుపుకున్నాం కదా, పప్పు దినుసుల పిండి 2 కేజీలు వేసి బాగా కలుపుకోవాలి. కలిపాం కదా, తర్వాత ఏం చేయాలి? గుప్పెడు మట్టి పుట్టమట్టి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఏ అమ్మా, ఈ మిశ్రమంలో అన్ని వేసి కలుపుకున్నాం కదా, తగినంత మూత్రం చల్లుకుంటూ బాగా కలుపుకొని పిడకలుగా తయారు చేసుకోవాలి. అమ్మ, ఈ విధంగా తయారు చేసుకున్న ఘనజీవామృతాన్ని ఇట ముద్దలుగా కానీ పిడకలుగా కానీ తయారు చేసుకోవాలి. ఇట పిడకలుగా తయారు చేసుకుంటే మనకు ఆరడానికి సమయం తక్కువగా పడుతుంది, కాబట్టి మనం పిడకలుగానే తయారు చేసుకుందాం అమ్మా. అక్క, పిడకలు చేసాం కదా, తర్వాత ఏం చేయాలి? ఇవి నీడ చిట్టు నీడలో ఆరబెట్టుకోవాలి. వారడానికి 1 రోజులు సమయం పడుతుంది. తర్వాత ఇవి ఎలా ఉపయోగించుకోవాలో 1 రోజుల తర్వాత రండి, చెప్తాను. సరేనమ్మా, నిన్నేళ్ళు ఆరబెట్టాలంటండి.
ఏమమ్మా ఘనజీవామృతం నీడలు ఆరబెట్టాం కదా, మీరందరూ వారం రోజుల తర్వాత వస్తే ఎలా ఉపయోగించుకోవాలో మళ్ళీ చెప్తాను. ఆరిపోయాయి, గోని సంచులు తీసి పెట్టాను, ఎలా వాడుకోవాలో చెప్తాను పదండి. ఇదన్నమ్మా మనం ఆరబెట్టిన ఘనజీవామృతం వారం రోజులైంది, బాగా ఆరిపోయాయి. ఇదమ్మా ఈ విధంగా ఆరిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఏమమ్మా ఈ విధంగా తయారైన ఘనజీవామృతాన్ని మెత్తగా పొడి చేసుకోవాలి రోట్లో వేసుకుని. అక్క ఇప్పుడు మెత్తగా దంచుకున్నాం కదా, తర్వాత ఏం చేయాలి? ఈ మెత్తగా దంచుకున్న ఈ ఘనజీవామృత పొడిని 70 ఎరువులు 100 కేజీ 70 ఎరువులు కలుపుకొని పొలంలో చల్లుకోవాలి. అక్క 100 కేజీల 70 ఎరువులో ఈ కొంచెం ఘనజీవామృతం కలుపుకోమన్నావు కదా, ఈ కొంచెం ఘనజీవామృతం ఆ 100 కేజీల 70 ఎరువుకి ఏ విధంగా సరిపోతుంది? ఏమన్నా నువ్వు చాలా మంచి ప్రశ్న అడిగావు. ఈ పొడి చేసిన ఘనజీవామృతాన్ని 100 కేజీల 70 ఎరువులు కలుపుకొని తర్వాత వెంటనే పొలాన్ని చల్లకుండా 4-5 రోజుల పాటు నీళ్లు చిలకరిస్తూ ఉండాలి. ఆ ఘనజీవామృతంలో పోషకాలని 100 కేజీ పేడలో ఉత్పత్తి అయ్యి మొత్తం 100 కేజీల ఘనజీవామృతంగా తయారవుతుంది. ఆ తర్వాత పొలానికి చల్లుకోవాలి. 100 కేజీలు ఘనజీవామృతం తయారవుతుంది అన్నావు కదా, అది ఎట్లా వాడుకోవాలి? ఏమ్మా ఇది దిక్కుల్లో ఆఖరి దిక్కులైనా వేసుకోవచ్చు, పంట వేసిన తర్వాత సాళ్ళలోనే చల్లుకోవచ్చు. ఇది వేసిన దాని వలన పంట బాగా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఏమ్మా ఇప్పుడు చేసిన ఘనజీవామృతాన్ని ఈ 100 కేజీ పేడ 70 ఎరువులు వేసుకొని బాగా కలుపుకోవాలమ్మా. చేసిన ఘనజీవామృతాన్ని 70 ఎరువులు కలుపుకున్నాం కదా, ఈ విధంగా నీళ్లు చిలకరించుకుంటూ ఈ విధంగా 4-5 రోజుల పాటు నీళ్లు చిలకరించుకోవడం వలన ఈ 100 కేజీ మొత్తం ఘనజీవామృతంగా తయారవుతుంది. ఘనజీవామృతము తయారు చేసే విధానము, వాడుకునే విధానము, ఉపయోగించే విధానము మాకందరికి తెలిపినందుకు నీకు ధన్యవాదాలు. మీరు కూడా ఈ విధంగా ఘనజీవామృతం తయారు చేసుకొని మీ పొలాలలో ఉపయోగించుకోండి. మీ అందరూ వచ్చి మీ తయారీ విధానాన్ని వాడే మీరు తెలుసుకున్నందుకు మీకు నా ధన్యవాదములు.